హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో ఉండడం వచ్చేసి DWSET 2024కి సంబంధించి ఈరోజు జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో సార్వాలు ఏవేటిని వెరిఫికేషన్ చేయడం జరిగింది, సో ఏ సర్టిఫికేట్స్ ఉంటే యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏ సర్టిఫికేట్స్ లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు, అండ్ యాక్సెప్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి, రిజెక్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి, సో మనని కూడా రిజెక్ట్ చేయకూడదు అంటే మనం ఏ డాక్యుమెంట్స్ మనతో పాటు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి సో ఈరోజు జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా చేసుకొని ఈ వీడియో ప్రజెంట్ అయితే మేము చేస్తున్నాము. సో వీడియో పూర్తిగా చూసినట్లయితే నెక్స్ట్ ఎవరైతే సెకండ్ డేట్లో కానీ, థర్డ్ డేట్లో కానీ, ఫోర్త్ డేట్లో కానీ, సిక్స్త్ డేట్లో కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అదేవిధంగా సో నాకు యాక్చువల్గా ఆల్ సర్టిఫికేట్స్ లేవు సార్, నాకు థర్డ్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, నేను ఫోర్త్ రోజు కానీ సిక్స్త్ రోజు కానీ వెళ్తే యాక్సెప్ట్ చేస్తారని కొంతమంది క్వైరీ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా నాది వచ్చేసి హైదరాబాద్లో ఉంటాను సార్ నేను, బట్ మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నల్గొండలో ఉంది, వరంగల్లో ఉంది, సో మేము హైదరాబాద్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని క్వైరీ చేస్తున్నారు. అండ్ వాటి గురించి కూడా మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఈ యొక్క వీడియో అనేది ఈరోజు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ని బేస్డ్ చేసుకొని, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా వీడియో అయితే మేము చేస్తున్నాము. సో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేసిన దట్ ఈస్ DWSET 2024కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే మనకు స్టార్ట్ చేసింది. యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అండ్ సిక్స్త్ డేట్లో అయితే మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ స్టూడెంట్స్కి ఎక్కడ సెంటర్ అలాట్ చేయడం జరిగింది, అండ్ ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ సో మన యొక్క కన్వీనర్ సర్వర్లో అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మేము డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది. సో మీకు సంబంధించి ఏ సెంటర్ అలాట్ చేయడం జరిగింది, అండ్ మీకు ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని ఆ వీడియోలో మేము డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో మీరు దాని ప్రకారం మీ డీటెయిల్స్ ప్రకారం మీరు సో సెంటర్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం సెంటర్కి వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే సో ఈ రోజు జరిగిన సో నేను హైదరాబాద్ నుంచి డేటా కలెక్ట్ చేయడం జరిగింది, నల్గొండ నుంచి డేటా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క టూ డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే ప్రాసెస్ సేమ్ ఇలానే ఉంది, అండ్ రిమైనింగ్ సెంటర్స్లో కూడా సేమ్ అయితే ఉంటుంది. ఫస్ట్ వెళ్ళగానే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో DWSET సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన వారికి సో మీ యొక్క హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అనేది వాళ్ళు చూసి మీకు సీరియల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీ యొక్క హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అనేది చూసి మీకు సీరియల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఇక్కడ టోకెన్ అని చెప్తా. సో మీకు సీరియల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సో 10 మెంబర్స్ని ఒకసారి, 20 మెంబర్స్ని ఒకసారి ఇలా పిలుస్తుంటారు. మినిమం వచ్చేసి మనకు 10 లోపు 5 మెంబర్స్, జనాలు ఎక్కువగా ఉంటేనేమో 10 మెంబర్స్ని రప్పిస్తున్నారు, జనం తక్కువగా ఉంటేనేమో 5 మెంబర్స్ని ఒకసారి అలౌ చేస్తున్నారు. సో ఇలా మీ సీరియల్ నెంబర్ పిలిచినప్పుడు మీరు లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత సో మీతో పాటు మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లడం జరిగిందో ఆ డాక్యుమెంట్స్ని అక్కడ ఉన్న సార్ వాళ్ళు అయితే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది, వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళు. సో మీకు మ్యాక్సిమం ఆల్ ఒరిజినల్స్ తీసుకురామని చెప్పారు, జిరాక్స్ తీసుకెళ్తే మాత్రం సో చాలా సెంటర్లో ఈరోజు అయితే యాక్సెప్ట్ చేయలేదు, మీరు ఒరిజినల్ తీసుకొని వస్తేనే మేము రివెరిఫికేషన్ చేస్తామని అయితే వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే నెక్స్ట్ డేట్లలో వెరిఫికేషన్కి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరు డిలే చేసినా సరే, అంటే మీకు రేపే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, సో మీరు రేపు వెళ్ళకుండా థర్డ్ రోజు వెళ్ళేసైనా ఒరిజినల్ తీసుకొని వెళ్ళినట్లయితే మీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే తీసుకుని వెళ్ళాలి. అండ్ వన్స్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అక్కడ ఉన్న సర్వర్ అనేది క్లియర్ చేసిన తర్వాత సో మనకు వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే అక్కడ తీసుకెళ్లారో ఆ లెటర్స్ ఆ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసినట్టుగా వాళ్ళు వాటికి ఎస్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లలేదో వాటికి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళినట్టుగా నో ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలా మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు ఈ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా, వెరిఫికేషన్ లెటర్ అనేది చెప్పొచ్చు, దాన్ని ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఆ విధంగా మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయితే వాళ్ళు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీకు ఆ లెటర్ ఇచ్చినట్టయితే మీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టు. సో ఈ రోజు జరిగిన ప్రాసెస్ అయితే ఇది. సో వెళ్ళగానే మనకు సీరియల్ నెంబర్ ఇస్తారు, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆ సీరియల్ నెంబర్ పిలిచినప్పుడు మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి మనకు లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 స్టేజెస్ అయితే ఉంటాయి. ఈ 3 స్టేజెస్ కావడానికి కూడా మనకు మినిమం ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ 1 అవర్ 20 మినిట్స్ కూడా పట్టవచ్చు, సమ్టైమ్స్ అయితే డిలే కూడా కావచ్చు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్లో వేటిని మ్యాండేటరీ అని చెప్పారు, వేటికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వలేదు అని మీరు క్వశ్చన్ చేసినట్లయితే సో అంటే రిజెక్షన్ చేయడానికి కారణాలు వేటి వల్ల ఉంటాయంటే సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనేవి సరిగా లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి మీతో పాటు లేకపోతే సో వాళ్ళు రిజెక్షన్ అయితే చేయరు, బట్ ఏంటంటే మీకు టైం ఇస్తారు రీసబ్మిషన్ చేయడానికి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఫస్ట్ థింగ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏంటంటే సో మీరు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క ఎస్ఎస్సీ మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్, తర్వాత ఇంటర్మీడియట్ మెమో ఒరిజినల్ అయితే తీసుకెళ్ళాలి. సార్ నా దగ్గర ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్ లేదు, ఇంటర్మీడియట్ మెమో ఒరిజినల్ లేదు, జిరాక్స్ ఉన్నాయి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ పంపిస్తారు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, సెకండ్ రోజు వెళ్ళారనుకోండి ఎగ్జామ్ సెంటర్కి, సో వాళ్ళు రిటర్న్ పంపిస్తారు మిమ్మల్ని థర్డ్ రోజు కానీ ఫోర్త్ రోజు కానీ వచ్చేసి మళ్ళీ మీరు రివెరిఫికేషన్ చేయించుకోండి అని చెప్తారు. కాబట్టి మీకు సెకండ్ రోజు వెరిఫికేషన్ ఉంది అన్నప్పుడు సో మీ దగ్గర సర్టిఫికేట్స్ లేవు అంటే మీరు సెకండ్ రోజు డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని థర్డ్ రోజు వెరిఫికేషన్కి వెళ్ళడం బెస్ట్ అనమాట. సో దానికోసం మీరు సార్ వాళ్ళకి కాల్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సార్ వాళ్ళకి ఏ విధంగా కాల్ చేయాలి, నెంబర్స్ ఎక్కడ ఉంటాయనేది కూడా నేను అందిస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి.
ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్స్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో మ్యాండేటరీగా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ ఎస్ఎస్సీ మేము ఇంటర్ మేము. సో ఇంటర్ మేము కూడా వచ్చేసి ఏంటంటే రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వారు. సో ఇక్కడ 2024 బ్యాచ్ స్టూడెంట్స్కి ఇంకా లాంగ్ మెమో రాలేదు, షార్ట్ మెమో మాత్రమే ఇచ్చారు. సో దాన్నే మనం నెట్ ప్రింట్ అంటాం, రిజల్ట్ ప్రింట్ అంటాం, జిరాక్స్ అంటాం. ఇది తీసుకుని వెళ్తే యాక్సెప్ట్ చేస్తారంటే రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే యాక్సెప్ట్ చేస్తారు, నో ప్రాబ్లం. సో గతంలో అంటే మీరు 23లో పాస్ అయిన వాళ్ళైనట్టయితే ఖచ్చితంగా లాంగ్ మెమో ఉండాలి, 24లో పాస్ అయిన వారికి లాంగ్ మెమో అనేది నాట్ మ్యాండేటరీ. అండ్ వీటితో పాటు ఏంటంటే క్యాండిడేట్స్కి ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది, దట్ ఈస్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ లేదా స్టడీ కండక్ట్స్ అనేది చెప్పొచ్చు. మినిమం వచ్చేసి మనకు 7 ఇయర్స్ బోనోఫైడ్స్ అయితే అడుగుతారు అక్కడ, బట్ మనకు నోటిఫికేషన్లో వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఆల్ బోనోఫైడ్స్ అయితే తీసుకొని రమ్మని చెప్పారు. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మినిమం మీకు 7 ఇయర్స్కి సంబంధించిన బోనోఫైడ్స్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అవి కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి మీతో పాటు. సో ఒరిజినల్ తీసుకెళ్తేనే యాక్సెప్ట్ చేస్తారు, అదర్వైజ్ మిమ్మల్ని హోల్లో పెడతారు. లేదా మీకు సెకండ్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందనుకోండి, థర్డ్ రోజు కానీ 4th రోజు కానీ 6th రోజు కానీ ఆ బోనోఫైడ్స్ తీసుకొని వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోమని అయితే వాళ్ళు చెప్తారు. కాబట్టి బోనోఫైడ్స్ కూడా మీరు కలెక్ట్ చేసుకోండి. బోనోఫైడ్స్ అనేది లాస్ట్ 7 ఇయర్స్ అంటే ఏ విధంగా ఉండాలి, మినిమం 7 ఇయర్స్ అంటే ఏ విధంగా ఉండాలంటే 12th ఎక్కడ చదివారు, 11th ఎక్కడ చదివారు, 10th ఎక్కడ చదివారు, 9th ఎక్కడ చదివారు, 8th ఎక్కడ చదివారు, 7th ఎక్కడ చదివారు, 6th ఎక్కడ చదివారు, ఇలా మీరు బోనోఫైడ్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. సార్ నేను 6th నుంచి 10th వరకు ఒకటే స్కూల్లో చదివాను, నాకు అక్కడ ఒకటే బోనోఫైడ్ ఉందని చెప్తారు కొంతమంది 6th టు 10th అని, అలా ఉన్నా కూడా నో ప్రాబ్లం. సో 6th నుంచి 10th వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు, ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ ఎక్కడ చదివారు అనేది టోటల్గా 7 ఇయర్స్ సంబంధించిన డేటా కనుక మీ దగ్గర బోనోఫైడ్స్ రూపంలో లేదా స్టడీ కండక్ట్స్ రూపంలో ఉన్నట్టయితే, సో ఈ 3 థింగ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ 3 థింగ్స్ అనేది వెరిఫై చేసిన తర్వాత సో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా, స్పెషల్ కేటగిరీ ఉందా అనేది ట్రీట్ చేయడం జరుగుతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీకు అప్లికేబుల్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. సో బోనోఫైడ్స్ ఏ విధంగా స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారో క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మిమ్మల్ని మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని రండి, మీకు రివెరిఫికేషన్ చేస్తామనేది చెప్తున్నారు. కాబట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. క్యాస్ట్ ఒరిజినల్ లేదు, జిరాక్స్ ఉందంటే పర్లేదు, జిరాక్స్ అయినా తీసుకెళ్ళండి, మీతో పాటు అయితే జిరాక్స్ అయినా కూడా తీసుకెళ్ళండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి గతంలో మనం ఏం చెప్పుకున్నామంటే 5 ఇయర్స్ లిమిటేషన్ ఉంటుందని చెప్పుకున్నాం. సో 5 ఇయర్స్ కంటే ముందు తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది సార్, ఇప్పుడు కొత్తది లేదు, మరి నేను ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా వద్దా అని కూడా కొంతమంది క్వైరీ చేస్తున్నారు. సో 5 ఇయర్స్ కంటే ముందు కాదు, మీరు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్నది, 2014లో తీసుకున్నా, 15లో తీసుకున్నా, 16లో తీసుకున్నా, 17లో తీసుకున్నా కూడా ఎలాగో మీ దగ్గర కొత్తది లేదు కాబట్టి ఈ 14 నుంచి 15 నుంచి తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది తీసుకొని మీతో పాటు వెళ్ళండి. అక్కడ మ్యాక్సిమం అయితే ఏ ప్రాబ్లం ఉండదు, సార్ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేస్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్నాం కాబట్టి యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు, అలాంటి వాటికి అయితే రిజెక్ట్ అయితే చేయట్లేదు. సో ఒకవేళ కొత్త తీసుకుని ఉంటే కొత్తది మీతో పాటు తీసుకెళ్ళండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఎవరిని కూడా ఈరోజు అయితే రిజెక్ట్ చేయలేదు, సో మెనీ స్టూడెంట్స్కి అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే లాస్ అయ్యేది ఎవరంటే మనమే, ఈ యొక్క కౌన్సిలింగ్లో మనం రిజెక్ట్ చేయరు కానీ. సో మనం ఇప్పుడు సీట్ అలాట్మెంట్ అప్పుడు ఏమైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో మీకు సీట్ వచ్చింది, కాలేజ్ యొక్క ఫీ అనేది 12,000 ఉంది అనుకుందాం. సో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు 12,000 ఒకటేసారి పే చేయమంటారు, త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేస్తేనే మీ యొక్క సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు కౌన్సిలింగ్లో కనుక సబ్మిట్ చేయకపోతే, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేయకపోతే అమౌంట్ పే చేసేటప్పుడు మనకు ప్రాబ్లం అనేది వస్తుంది. బట్ మీకు ఫ్యూచర్లో స్కాలర్షిప్ వస్తుంది, స్కాలర్షిప్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ జాయినింగ్ టైంలోనే కాలేజ్ ఫీ మొత్తం పే చేయమని అయితే మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు రీవెరిఫికేషన్ కోసం నియర్ బై డైట్ సెంటర్ కానీ లేదా సో హైదరాబాద్లో ఉన్న ఈ యొక్క డైట్కి సంబంధించిన కౌన్సిలింగ్ సెంటర్కి కానీ వెళ్ళేసి మీరు రీసబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది, అది ప్రాబ్లం. కాబట్టి సో నేను ఇన్కమ్ సర్టిఫికేట్ ముందే తీసిపెట్టుకోండి అని సో మెనీ డేస్ నుంచే చెప్తున్నాను. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అయితే ఎవరిని రిజెక్ట్ చేయలేదు, బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న ఆప్షన్స్లో నో అని పెట్టారు, మీకు నాట్ అప్లికేబుల్ అని అయితే పెట్టడం జరిగింది. అండ్ తర్వాత స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్, సో మీకు ఎన్సీసీ ఉంది, క్యాప్ ఉంది, స్పోర్ట్స్ ఉంది, సంథింగ్ ఈ రిలవెంట్ సర్టిఫికేట్ ఏదో ఒకటి ఉంది, బట్ మీతో పాటు సర్టిఫికేట్ లేదు అంటే నో ప్రాబ్లం, రిజెక్ట్ ఏం చేయరు. సో ఉన్నట్టయితే మీకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగిన డౌట్ ఏంటంటే ఇక్కడ, సో 2nd రోజు, 3rd రోజు, 4th రోజు, 6th రోజు డేట్స్లలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది సార్ కొంతమందికి అనేది చెప్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెరిఫికేషన్కి వేరే రోజు వెళ్ళొచ్చని క్వైరీ చేశారు. అంటే నాకు 2nd రోజు ఉంది సార్, ఒకవేళ నా దగ్గర ఆల్ డాక్యుమెంట్స్ లేకపోతే సార్ వాళ్ళు ఎలాగో నన్ను 4th రోజు కానీ 6th రోజు కానీ రమ్మని చెప్తారు కదా. సో నేను 2nd రోజులో ఉన్నాను కాబట్టి నాకు సర్టిఫికేట్స్ లేవు, నేను 4th కు 6th రోజుకి వెళ్ళేసి వెరిఫికేషన్ చేయించుకోవచ్చు అంటున్నారు. సో హైదరాబాద్ సార్ వాళ్ళకైతే నేను కాల్ చేయడం జరిగింది, సో మీ దగ్గర ఆల్ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు 2nd రోజు రావాల్సిన అవసరం లేదు, సో మీ సర్టిఫికేట్స్ అనేది కలెక్ట్ చేసుకొని 3rd రోజు వచ్చిన వెరిఫికేషన్ చేస్తాము, 4th రోజు వచ్చిన వెరిఫికేషన్ చేస్తాము, 6th రోజు వచ్చిన వెరిఫికేషన్ చేస్తాము అనేది చెప్పడం జరిగింది సార్ వాళ్ళు. సో మీరు కూడా ఏం చేయాలంటే, సో మీకు 2nd రోజు మీకు కౌన్సిలింగ్ ఉంది కానీ మీ దగ్గర సర్టిఫికేట్స్ లేవు అనుకుంటే, సో మీరు ఇక్కడ కనిపిస్తున్న మీకు ఏ సెంటర్ అయితే అలాట్ చేయడం జరిగిందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ డిస్ట్రిక్ట్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన సార్ వాళ్ళ నెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అడగొచ్చు అనమాట. సార్ వాళ్ళని డైరెక్ట్గా అడగండి, సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, సార్ నాకు మీ యొక్క సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అలాట్ అయింది బట్ నా దగ్గర ఇన్
ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఇంకొక 2 డేస్ వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, రేపు వస్తుంది. సో నేను 4th రోజు కానీ 6th రోజు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నాను, అలా అవకాశం ఉంటుందా అని మీరు అడగండి. సో మీరు అడిగినట్టయితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి. ఒకవేళ అలా ఉండదు, మీరు ఖచ్చితంగా మీకు ఏ డేట్ అయితే అలాట్ చేశారో ఆ డేట్ రమ్మని చెప్పారనుకోండి, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అనేది మిమ్మల్ని రిజెక్ట్ చేయరు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసిందంటే, సో ఒకరు సేమ్ కామెంట్ చేశారు ఇక్కడ, నాకు వరంగల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది సార్, బట్ నేను హైదరాబాద్కి వెళ్ళొచ్చా అంటున్నారు. సో లేదా నేను హైదరాబాద్లో ఉంటాను, వరంగల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, నేను హైదరాబాద్లోనే చేసుకోవచ్చా అని. అంటే ప్రజెంట్ నేను హైదరాబాద్లో స్టే చేస్తున్నాను అనుకోండి, బట్ వాళ్ళకి వచ్చేసి వెరిఫికేషన్ అనేది వరంగల్లో అలాట్ చేయబడింది. వరంగల్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకునే బదులు హైదరాబాద్లో కూడా స్టడీ సెంటర్ ఉంది కదా, హైదరాబాద్లో కూడా సెంటర్ ఉంది కదా, ఇక్కడ మేము చేసుకోవచ్చు అని అడిగారు. ఇలా చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు అని చెప్పారు. ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీకు ఏ సెంటర్ అయితే అలాట్ చేయడం జరిగిందో ఆ సెంటర్ వల్ల కాల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వరంగల్లో అలాట్ చేయబడింది కాబట్టి, సో మీరు వచ్చేసి ఏంటంటే వరంగల్ సెంటర్ వల్ల కాల్ చేసి అడగాలి, సార్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీ సెంటర్లో అలాట్ అయింది, బట్ మేము అక్కడికి రాలేము, హైదరాబాద్లో చేసుకోవచ్చా, మాకు హైదరాబాద్ నియర్ బై ఉంటుంది అని మీరు క్వైరీ చేస్తే వాళ్ళు మీకు సొల్యూషన్ అనేది చెప్తారు. అలా ఛాన్సెస్ ఉన్నట్టయితే వెళ్ళి అటెండ్ అవ్వండి అని చెప్తారు. ఛాన్సెస్ లేకపోతే ఖచ్చితంగా మీరు వరంగల్కి రావాలి అని చెప్పచ్చు. నేనైతే మార్నింగ్ కాల్ చేశాను, సెంటర్ షిఫ్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదని చెప్పారు, బట్ డేట్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అన్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్కి వెళ్ళడం, హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళడానికి అవకాశం అయితే లేదు అన్నారు. బట్ మీరు కాల్ చేయండి ఒకసారి, మీరు పర్సనల్గా మీ ప్రాబ్లం వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది డేట్స్ అయితే మార్చుకోవడానికి అవకాశం ఉంది, ప్లేస్ మార్చుకోవడానికి అయితే అవకాశం లేదు ప్రజెంట్. అండ్ ఈరోజు ఎవరినైనా రిజెక్షన్ చేశారా, రిజెక్ట్ చేయడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయని మీరు క్వైరీ చేసినట్లయితే, సో రిజెక్ట్ చేయడానికి అయితే రీజన్స్ ఈరోజు 3 రీజన్స్ అయితే చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళైతే ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత నాకు మెసేజెస్ చేయడం జరిగింది. సో రిజెక్ట్ చేయబడిన క్యాండిడేట్స్ కానీ కొన్ని రీజన్స్ వల్ల, దాంట్లో ఫస్ట్ రీజన్ వచ్చేసిందంటే, సో మన యొక్క డీడబ్ల్యూ సెట్ అనేది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీటీసీ అనేది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఈ యొక్క టీటీసీలో అయితే జాయిన్ అవుతారు. బట్ వొకేషనల్ కోర్సెస్ చేసిన వారికి నాట్ ఎలిజిబుల్ అనేది ఇచ్చారు. వొకేషనల్ అనేది ఏంటంటే ఒక ప్రొఫెషనల్ కోర్సు, స్పెషల్ కోర్సు. ఇలా వొకేషనల్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వారికి టీటీసీ చేయడానికి అర్హత లేదు అని అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. వొకేషనల్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళని ఈరోజు అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు వొకేషనల్ స్టూడెంట్ అయ్యుండి మిమ్మల్ని రిజెక్ట్ చేయబడితే మీకు ప్రాబ్లమ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అదేంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వ్యూవర్కి అది యూజ్ అవుతుంది. అండ్ తర్వాత, సో క్వాలిఫికేషన్స్ మార్క్స్ వల్ల అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్స్ మార్క్స్ అంటే మన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ అనేది బేస్ కాబట్టి ఇంటర్మీడియట్లో మీరు ఒకవేళ ఓసీబీసీ స్టూడెంట్ అయి ఉంటే మీకు 50% మార్క్స్ వచ్చినట్టయితే మిమ్మల్ని రిజెక్ట్ చేయరు. యాజ్ పర్ మీ మొబైల్ ప్రకారం మీకు 50% కానీ 50% కానీ ఎక్కువ కానీ మార్క్స్ ఉన్నట్టయితే, సో ఓసీబీసీ స్టూడెంట్స్ని రిజెక్ట్ చేయరు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో 50 కంటే తక్కువగా ఉండి మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. అండ్ అదేవిధంగా, సో ఇక్కడ ఎస్సీఎస్టీ స్టూడెంట్ కానీ ఫిజికలీ డిజబుల్ పర్సన్స్ కానీ అయినట్లయితే 40% మార్క్స్ కానీ 40% మార్క్స్ కంటే ఎక్కువగా ఉంటేనేమో యాక్సెప్ట్ చేస్తారు. ఈ మార్క్స్ కంటే తక్కువగా ఉంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఓసీబీసీ అయ్యుండి సో 50% కంటే తక్కువగా వస్తే రిజెక్ట్ చేస్తారు. అండ్ ఎస్సీఎస్టీ అయ్యుండి 45% కంటే తక్కువగా వస్తే రిజెక్ట్ అయితే చేస్తారు. ఈ రీజన్తో ఎవరిని రిజెక్ట్ చేయలేదు. మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి అయితే ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, బట్ ఇది ఒక రీజన్ అని అయితే మేము ఇక్కడ చెప్తున్నాము. అండ్ తర్వాత వచ్చేసి, సో ఇక్కడ లాంగ్వేజెస్ అనేది మీ యొక్క ఇంటర్మీడియట్లో అండ్ అదేవిధంగా డిగ్రీలో, సారీ ఇంటర్మీడియట్లో ఎస్ఎస్సీలో లాంగ్వేజెస్ ఉన్నాయా లేదా అనేది కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది మనం కంప్లీట్ చేసాం కాబట్టి ఇంటర్మీడియట్ మీరు సీఎస్సీ తీసుకున్నా, ఎంపీసీ తీసుకున్నా, బైపీసీ తీసుకున్నా, తెలుగు ఇంగ్లీష్తో పాటు మన యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి సాంస్క్రిట్ ఇంగ్లీష్తో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంతమందికి ఉర్దూ హిందీ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఇలా మీ యొక్క ఇంటర్మీడియట్లో ఎస్ఎస్సీలో తెలుగు ఉండాలి లేదా హిందీ ఉండాలి, ఉర్దూ ఉండాలి, ఇలా ఏదో ఒక లాంగ్వేజ్, వన్ ఆఫ్ ది లాంగ్వేజెస్గా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ సాంస్క్రిట్ కానీ హిందీ కానీ మన యొక్క ఇంటర్మీడియట్లో ఎస్ఎస్సీలో లాంగ్వేజెస్ ఉన్నట్లయితే మనని రిజెక్ట్ చేయరు. అలా ఏ లాంగ్వేజ్ లేకపోతే, తెలుగు లేక, ఇంగ్లీష్ లేక, ఉర్దూ లేక, సాంస్క్రిట్ లేక, ఇలాంటి లాంగ్వేజెస్ ఏవి కూడా మీ యొక్క ఇంటర్మీడియట్లో లేకపోతే, సో మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇవి మెయిన్గా అయితే ఈరోజు రిజెక్ట్ చేయడానికి అయితే రీజన్స్. సో ఇంకా రీజన్స్ అయితే ఏం లేవు. సో ఇది, సో ప్రజెంట్ మా యొక్క సజెషన్స్ ఏంటంటే, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న స్టూడెంట్స్ ఉన్నారో, సో నేను ఫస్ట్ చెప్పేది మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోతే సర్టిఫికేట్స్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి టైం తీసుకోండి. టైం తీసుకోవడంతో పాటు మీకు అలాట్ చేయబడిన సెంటర్ అథారిటీస్కి అయితే కాల్ చేయండి. సో ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ క్లియర్గా విజిబుల్ కాకపోతే దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఈ నెంబర్స్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. సో మీకు ఏ సెంటర్ అయితే అలాట్ చేయడం జరిగిందో ఆ సెంటర్ వాళ్ళకి కాల్ చేసి, సార్ నాకు 3rd రోజు వెరిఫికేషన్ ఉంది బట్ నేను 3rd రోజు రాలేను డ్యూ టు సమ్ రీజన్స్ అని చెప్పేసి 4th రోజు కానీ 6th రోజు రాని రావచ్చు అని రిక్వెస్ట్ చేసుకోండి. ఆలోపు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి. ఇది ఫస్ట్ సజెషన్. అండ్ మీరు ఇన్ టైంలో సెంటర్కి అయితే వెళ్ళండి. ఇన్ టైంలో సెంటర్కి వెళ్ళడం వల్ల మీకు సీరియల్ నెంబర్ అనేది ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది, టోకెన్ కూడా. సో మీకు సగం స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వేరే సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకురమ్మన్నా కూడా మీరు బయటకు వెళ్ళి ట్రై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఫర్దర్గా సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్ని ఫాలో అయినట్లయితే మేము ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన అప్డేట్స్ ఇస్తాము. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే సో డైరెక్ట్గా మీరు సో ఈ యొక్క మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.